నమస్తే మనకు ఇవాళ మరోసారి కరోనా విచ్చలవిడిగా పెరుగుతూ ఉంది ప్రజలలో చాలా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది హాస్పిటల్లలో పడగలు ఆక్సిజను మందుల సరఫరా వ్యాక్సినేషన్లు ఇవన్నీ కూడా కొరత ఒకటేసారి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము బయట తిరుగుతూ ఉంటే రోడ్లపైన అంబులెన్సులు హాస్పిటళ్లలో రోగులు ఆక్సిజన్ సిలిండర్లతో బెడ్డు లేకుండా కూడా రిసెప్షన్లలో కూర్చోవటం ఇటువంటి సిచ్యువేషను పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము ఇటువంటి సమయంలో మనము మన ఎంపీ ఆఫీస్ నుంచి ఒక హెల్ప్లైన్ మొదలుపెట్టడం జరిగింది ఇది నాలుగు నాలుగు రోజులు అవుతూ ఉంది ఇవాళ నాలుగో రోజు ఇప్పటి వరకు తొంభై రెండు వివిధ కేసులు ఆక్సిజన్ వెంటిలేటర్ బెడ్స్ అనండి రెమ్డిసివిర్ లాంటి మందులు అనండి వ్యాక్సినేషన్లు హాస్పిటల్లో బెడ్స్ ప్లాస్మా పేద ప్రజలకి వీలైనంత హాస్పిటల్లో డిస్కౌంట్ ఇప్పించటం ఇవన్నీ కేసులు కూడా సుమారు తొంభై రెండు కేసులు మనకు వస్తే అందులో యాభై ఎనిమిది మందికి మనము మేలు చేయగలిగాము మిగిలిన ముప్పై నాలుగు మందికి కూడా అది పైప్లైన్లో ఉన్నాయి అదే రకంగా మనము తెలిసిన ఫార్మసూటికల్స్ కంపెనీ హైదరాబాదే కాకుండా బెంగళూరు మరియు గుజరాత్లో కూడా తెలిసిన కంపెనీలని మనకి వేరే వాళ్ళు ద్వారా ఆ రెండు రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళ ద్వారా కూడా అప్రోచ్ చేసుకొని వీలైనంత మందులు కూడా మనం నిజామాబాద్ నియోజకవర్గానికి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది సో రానున్న కాలంలో ఇంకా మెరుగయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి నేను నిజామాబాద్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతూ ఉన్నాను ఎవరికైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్పిటల్ కానీ ఆ యంత్రాంగం కానీ అవి వాడుకుంటూ మన ఎంపీ ఆఫీస్ నుంచి కూడా మనం టోల్ ఫ్రీ నెంబరు పెట్టడం జరిగింది హెల్ప్లైన్ది వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో త్రీ సిక్స్ వన్ డబల్ సిక్స్ ఇది టోల్ ఫ్రీ నెంబరు మరియు ల్యాండ్లైన్ నెంబరు జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ డబల్ సిక్స్ వన్ డబల్ సిక్స్ ఈ రెండు నంబర్లలో మీరు సంప్రదిస్తే వీలైనంత సహకారం మనం అందించడానికి ప్రయత్నం చేస్తాము ఇంకో రెండు రోజులలో రెమెడిసివిర్ కూడా నాకు మన మిత్రులు కర్ణాటక నుంచి గోవా మన గుజరాత్ నుంచి ఇచ్చిన వాళ్ళ మాట బట్టి ఇంకో టూ డేస్లో మన దగ్గరికి నిజామాబాద్ ప్రాంతానికి కొన్ని ఎక్కువ శాతంలో డోసులు మనకి ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రజల్ని కోరుతూ ఉన్నాను మీకున్న సౌకర్యాలతో పాటు దయచేసి ఎం మన ఎంపీ ఆఫీస్ నుంచి పెట్టుకున్నది కూడా అవసరం ఉంటే వాడండి హెల్ప్ లైన్ని అదే రకంగా సిమ్టమ్స్ కొద్దిగా ఉంటే దయచేసి ఇంటి పక్షానే ఉండి ట్రీట్మెంట్ డాక్టర్లతో ఫోన్లో మాట్లాడుకొని ట్రీట్మెంట్ ఇంటి పక్షానే చేసుకోండి సిమ్టమ్స్ ఎక్కువ సివియర్ అవుతేనే దయచేసి హాస్పిటల్ వద్దకు వెళ్ళండి అదే రకంగా ఇక్కడ పోలీస్ యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాను రెమెడీసెవిరు ఇరవై వేల రూపాయలకి ఒక డోసు బయట బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని దయచేసి ఇటువంటివన్నీ కూడా మీరు కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటే ప్రజలకి ఈ మందులు అందుబాటులోకి వస్తాయి ఈ బ్లాక్ మార్కెట్ అన్నది మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాల ముగ్గురు నలుగురిని పట్టుకున్నట్టు కూడా న్యూస్లో చూస్తూ ఉన్నాము కానీ దీన్ని ఇంకా పెంచి బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని విపరీతమైన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే కానీ ఇది ఆగదు అదే రకంగా ప్రధానమంత్రి గారు నిన్న ఇవాళ మీటింగ్లలో ప్రజల కోసము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రెండు నెలల పాటు ఒక్క వ్యక్తికి ఐదు కిలోల బియ్యం కానీ గోధుమలు కానీ ఉచితంగా ఇది ఎనభై కోట్ల మంది భారతీయులకి పేద భారతీయులకి ఇది అందించడం జరుగుతూ ఉంది దీనికి రూపాయ ఇరవై వేల కోట్ల రూపాయలు దీనిపైన ప్రభుత్వం వెచ్చించనున్నది అదే రకంగా యుద్ధ విమానాల్లో తెలంగాణకి ఆక్సిజన్ సప్లై చేయడం జరుగుతూ ఉంది యుద్ధ విమానాల్లో మనకు తీవ్ర ఒత్తిడి ఉంది కాబట్టి ఆక్సిజన్ మన రాష్ట్రంలో మోదీ గారు ఆయన ప్రభుత్వం మన రాష్ట్రానికి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ సరఫరా చేయడం మొదలుపెట్టింది అదే రకంగా రానున్న కాలంలో ఆక్సిజన్ కొరత లేకుండా రైల్వేస్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు మనకి పంపడం జరుగుతూ ఉంది దీనికోసం రైల్వేస్ శాఖ గ్రీన్ ఛానల్ని అంటే నాన్ స్టాప్ ట్రైన్ ఎక్కడ కూడా ఆగకుండా డైరెక్ట్గా మన రాష్ట్రానికి వచ్చేటట్టు అది కూడా మొదలుపెట్టడం జరిగింది రెమెడిసివీరు వ్యాక్సిన్లు ఆక్సిజను ఆక్సిజన్ కంటైనర్సు వెంటిలేటర్సు ఇటువంటివి కోవిడ్ ట్రీట్మెంట్కి వాడే పదార్థాలు అన్నిటి మీద కూడా కస్టమ్స్ డ్యూటీ తొలగించడం జరిగింది ప్రధానమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అందరినీ దయచేసి లక్షణాలు కోవిడ్ లక్షణాలు సీరియస్గా ఉంటేనే హాస్పిటల్ వద్దకు వెళ్ళండి హాస్పిటల్ వద్దకు వెళ్ళండి లేకపోతే ఇంటి దగ్గర ఉండే మీరు ట్రీట్మెంట్ చేసుకోగలరని విజ్ఞప్తి ప్రధానమంత్రి గారు కూడా చేశారు ఇంకో విషయం నిజామాబాద్ ప్రజలకి తెలియజేయడం నాకు కూడా ఒక రెండు రోజుల నుంచి దగ్గు కొంచెం తీవ్రంగా ఉంది డాక్టర్ రేపు టెస్ట్కి కూడా రమ్మన్నారు ఈ మధ్య ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కూడా టెస్ట్ చేసుకోవడం జరిగితే నెగిటివ్ వచ్చింది మళ్ళీ రేపో రేపు నేను మళ్ళీ టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి నేను బయట తిరగడం కూడా కొంచెం డాక్టర్ల సలహా మేరకు బయట తిరగడం కూడా మానేయడం జరిగింది దయచేసి ప్రజల్ని మరోసారి కోరుకుంటా ఉన్నాను జాగ్రత్తగా ఉండండి అత్యవసర పరిస్థితిలోనే బయటికి వెళ్ళండి తీవ్రమైన లక్షణాలు ఉంటేనే హాస్పిటల్కి వెళ్ళండి లేకపోతే ఇంట్లోనే ఉండండి సేఫ్గా ఉండండి మరోసారి మన హెల్ప్ లైన్ని కూడా మీకు అందుబాటులో ఉంచాము మీకు అవసరం అనుకుంటే దీన్ని కూడా దీని సౌకర్యాలు కూడా వాడుకోండి భరత్ మాతాకి జై